ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనగలిగింది లేదు. ఇది ఉద్యోగ వర్గాల నుంచి తరచుగా వినిపిస్తున్న మాట. అవునా, ఉద్యోగులు అంత శక్తిమంతులా? ప్రభుత్వాన్ని కూల్చేయగలరా? అందరూ ఆ రకంగా మాట్లాడుతున్నారు ఎందుకు? అందరిలోనూ అలాంటి అభిప్రాయం ఎందుకు స్థిరపడింది? ఇలాంటి సందేహాలు సామాన్యులకి కలగడం సహజం. సహజంగా ఉద్యోగులకు సామాన్య ప్రజలతో యాక్సెస్ ఉంటుంది. వారిని ఒపీనియన్ మేకర్స్ అని అందరూ అంటూ ఉంటారు. అంటే ఉద్యోగులు నిత్యం ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూ పనిచేస్తూ ఉంటారు గనక ప్రజాభిప్రాయాన్ని వారు నిర్మించగలరు అనేది ఒక అభిప్రాయం. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆలోచనను ఉద్యోగులు వ్యాపింపజేయదలుచుకుంటే ప్రజలకు అలాంటి అభిప్రాయం కలిగించగలరు అనుకోవాలి. ఆ నమ్మకంతోనే మా తడాక ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని వారు బీరాలు పలుకుతున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ పాత సిద్ధాంతాలు చెల్లుతాయా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ఏంటో, ప్రజారంజక పాలన ఏంటో, నిర్ణయాలు ఏంటో ప్రజలకు నేరుగా తెలిసి వస్తున్నాయి. ప్రభుత్వం గురించి ఒకరు చెప్పే మాట విని అభిప్రాయాలు ఏర్పరచుకోవాల్సిన స్థితిలో సామాన్యులు లేరు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాభిప్రాయాన్ని నిర్మించడం ఉద్యోగులకు సాధ్యమా అనేది ప్రశ్న. కేవలం తమ జీతాల కోసం ప్రభుత్వాన్ని నిందిస్తున్న ఉద్యోగుల్ని ప్రజలు సానుభూతితో చూస్తారా? వారు చెప్పుడు మాటలు చెబితే ఆలకిస్తారా అనేది ఇంకో ప్రశ్న. ఇలాంటి నేపథ్యంలో ఉద్యోగులు తలుచుకున్నంత మాత్రాన ప్రభుత్వాన్ని నిలువునా కూల్చేయడం జరగని పని. ప్రజలే తిరస్కరించదలుచుకుంటే, కోపకిస్తే వైసీపీ ఓడిపోవచ్చు. కానీ అది ఉద్యోగుల ఆగ్రహం వల్ల జరుగుతుందని అనుకోవడం భ్రమ. ఒక కులం, ఒక మతం, ఒక వర్గం ఆగ్రహించినంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోయేటట్లయితే, పార్టీలు నాశనం అయిపోయేటట్లయితే మన దేశంలో ప్రజాస్వామ్యానికే విలువలేదు. ఆ విషయం ఉద్యోగులు అర్థం చేసుకోవాలి.